పార్లమెంట్ లో బీసీ బిల్లు కులగణన చేయాలని డిమాండ్ చేశారు ఎంపీఆర్ కృష్ణయ్య. ఇందులో భాగంగా ఈ నెల 29-30 తేదీల్లో పార్లమెంట్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో 14 బీసీ సంఘాలు నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని, గత 30 ఏళ్లుగా ఢిల్లీలో 102 సార్లు ధర్నాలు చేశామని గుర్తు చేశారు. 66 సార్లు ప్రధానమంత్రులను కలిసి చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. బీసీలకు సంబంధించిన డిమాండ్ మీద ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాలని డిమాండ్ చేశాం. ప్రధానంగా జనాభా లెక్కల్లో కులగణన చేయాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి, అదేవిధంగా పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలి, అదేవిధంగా బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 20 నుంచి 50% పెంచాలి తదితర డిమాండ్లతో ఈ నెల 29-30 నాడు 4 రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున చెరో ఢిల్లీ ముట్టడి చేసి పార్లమెంట్ ముట్టడించాలని ఈనాడు జరిగిన నిరుద్యోగ బీసీ సంఘాల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 30 సంవత్సరాల కాలంలో 102 సార్లు పార్లమెంట్ ముట్టడి ధర్నా చేశాం. ఇక అంతేకాక 100కి పైగా సార్లు 34 నుంచి 100 ప్రధానమంత్రి కలిసి బీసీలో దీవెన మీద చర్చలు జరిపారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత చర్చలు జరిపి ఆయన వచ్చిన 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో కూడా 4 డిమాండ్ ఒప్పుకున్నాడు. ఫైనాన్స్ ప్రాబ్లం లేని రాజకీయంగా కాంట్రవర్సీ డిమాండ్ 4 ఒప్పుకున్నాడు. అందులో ఒకటి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, అదేవిధంగా బీసీలకు డిమాండ్ బీసీ రిజర్వేషన్ 4 గ్రూపులు చేస్తానని, జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్ధమైన హోదా ఇస్తానని 4 డిమాండ్ ఒప్పుకున్నారు. మిగతా కేంద్రంలో మంత్రిత్వ శాఖ కానీ ఆర్థిక పరమైన రాయితీలు ఇవ్వడానికి బడ్జెట్ కేటాయింపు కానీ